ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు తమ విద్యా సంవత్సరం గడపడం ఎలా అన్నది తెలియక సతమతమవుతున్నారు ప్రభుత్వ సాయం అందకపోవడంతో తీవ్రంగా నిరాశలో ఉన్నారు ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఎదురుచూపులతో ఇంతకాలం గడిపినటువంటి విద్యార్థులు ఇప్పుడిప్పుడే ఆందోళన బాట పడుతున్నారు నిరసనలకు దిగుతున్నారు ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరుతూ ఉద్యమానికి పూనుకుంటున్నారు కానీ మరొక వైపు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అమెరికా పర్యటనలో ఉన్నారు ఆయన అమెరికాలో పెట్టుబడిదారులతో మంత్రాలు జరుపుతున్నారు ఇక్కడ విద్యార్థులు మాత్రం తీవ్రంగా ఎక్కట్లలో ఉన్నామన్న ఆందోళనతో కనిపిస్తున్నారు తమకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల విషయంలో ప్రభుత్వం చేస్తున్న తాత్సార్యంతో తల్లడిల్లిపోతున్నారు ఒకవైపు విద్యా సంస్థల యజమానుల ఒత్తిడి మరొక వైపు విద్యార్థులకు ఇళ్లలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలతో మధ్య నలిగిపోతున్నారు ఆదుకోవలసిన ప్రభుత్వం అనేక కారణాలతో జాప్యం కొనసాగిస్తుంది ఇప్పటికే గత విద్యా సంవత్సరంలోని మూడు నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి ఆ బకాయిల్ని విడుదల చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో ఎన్నికల కోడ్ కారణంగా వాటిని విడుదల చేయలేదని చెప్పి పెండింగులు పెట్టి దిగిపోయింది దాదాపుగా పదహారు వందల యాభై కోట్ల రూపాయల పైబడినటువంటి బకాయిల్ని రెండు వేల పంతొమ్మిదిలో ఇదే రీతిలో చంద్రబాబు ప్రభుత్వం పెట్టింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కి అప్పట్లో చంద్రబాబు పెట్టిన బకాయిలన్నింటినీ తీర్చాల్సి వచ్చింది ఇప్పుడు కూడా అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది వీటిని చెల్లించాల్సిన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఐదు నెలలు గడిచిన కనీసం ఆలోచన కూడా చేయడం లేదు ఇప్పటికే రెండో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యి మొదటి త్రైమాసికం కూడా పూర్తయిపోయింది ఈ బకాయిలతో పాటుగా గతంలో ఉన్నటువంటి పెండింగ్ కూడా మొత్తం చెల్లించాలంటే సుమారుగా నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్ల రూపాయలు అవసరమైనటువంటి నిధులు భారం ఇప్పుడు ఉంది కానీ దాన్ని ప్రభుత్వం చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తూ విద్యార్థుల్ని గాలికి వదిలేస్తున్నటువంటి తీరు మీద తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది ఇప్పటికే విజయనగరంలో మంత్రుల్ని కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థులు అడ్డుకున్నారు చీరాల్లో విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలియజేశారు ఎలమంచుల్లో మంచుల్లో ఆందోళనకు పూనుకున్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల విద్యార్థులు తమ నిరసనని వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే నెలలో తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని ఇప్పటికే ఎస్ఎఫ్ఐ లాంటి విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి రాష్ట్రవ్యాప్త నిరసనకు పూనుకుంటున్నాయి మరి ప్రభుత్వం ఈలోగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని చెల్లించి విద్యా సంవత్సరం నష్టపోకుండా ఆర్థికంగా సతమతమవుతున్నటువంటి విద్యార్థుల్ని ఆదుకుంటుందా లేదంటే విద్యార్థులు వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి తమకు కావలసినటువంటి కార్యకలాపాలకు మాత్రమే నిధులు వెచ్చించే ప్రయత్నం చేస్తుందా చూడాలి మరోవైపు విద్యార్థులు మాత్రం ఆందోళనతో ఉన్నటువంటి తరుణంలో ప్రభుత్వం స్పందించకపోతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం చేపట్టబోయే ఉద్యమం తీవ్రతరమయ్యే ప్రమాదం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్